అయినది ఎందుకు కొడతా ఉంటారు? నీకేంద్రా చెప్పేది? నువ్వు పెద్ద పొడిగ్వా, పో. నాకు చెప్పండి, నేను కొత్తగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ని, ఈ మండలం ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ అని. అబ్బి నువ్వు చెప్పు, మిమ్మల్ని ఏదానికి కొడతారు పోలీసులు? ఇదేం కొత్త కాదనా, ఏ పండగ వచ్చినా వాళ్ళ పార్టీ అయినా ఇలా సిఐ మమ్మల్ని నలుగురు ఎదుగుని గుంజుకుని పోయి యాడకు పంపుతారు, వంట చేపిస్తారు, మాతో గొడ్డు చాకరీ చేపించుకొని పైసా కూలియకుండా తరుముతారన్నా. ఏమన్నా మాకు పండగ ఉండదా ఏమి? చూడండి, వీళ్ళు యాడికి రారు, మీరు పోండి, లేదంటే మీ నలుగురు మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కబీర్ పోర్ట్ ఏజెంట్ ఆగే కలిసా మాడతాగే సార్. అంటే పోర్ట్ నువ్వు ఆపరా స్వామి, పొదుగులు చెప్పిందే చెప్పగాక. అదే నాకు పెద్ద కష్టమైన పనేం కాదు. అవేమైనా అగ్గిపుల్లనే ఏంది గుట్టుగా పెట్టిలో దాచిపెట్టుకోవడానికి? 450 టన్ల మాలు, పెద్ద పెద్ద కంటైనర్లు నా డెగకను దాటి దాచిపెట్టడం అంత తేలికేం కాదు. నువ్వు ఉండరా స్వామి, పెద్ద మనిషి మాట్లాడలా, పోయి నీ బాసు చెప్పు మాల్ కనిపెట్టి కబురు పెడతాను. ఇప్పుడు చెప్పు సార్, ఆ కుర్రాళ్ళని తీసుకుని వస్తుంటే మన పైన ఎవరు యాక్షన్ తీసుకుంటా అంటున్నారు సార్. నువ్వే చేస్తా ఉండవు, ఆర్ఎంపి ప్రాక్టీస్ చేస్తా ఉండానా? ఎట్లుండదు నీ ప్రాక్టీస్? ఏదో మట్టసంగా పోతా ఉండదునా? అగ్గుగా వైద్యం అందిస్తా ఉండాను, అదొక సాటిస్ఫాక్షన్. అంటే బా సరేనా, నీతో ఏదైనా పని పెట్టే టైం చూసుకొని వస్తాను. ఎవడురా ఎవడురా వాడు ఇందాక యాక్షన్ తీసుకుంటా అంది? నా యాళ్ళు లాగి పీకాల్సిన పనిచ్చి లగెత్తుకుని వచ్చారు, వెతకండి రా వాడిని, పట్టుకురండి. మనం పట్టుకొచ్చే పని లేదు సార్, ఆయన్నే వస్తున్నాడు. ఎడా అతనే సారు. ఎవడురా స్వామి నువ్వు, అడ్డ పంచ కట్టుకుని ఆంతరం చూస్తున్నావా ఏంది? మా వాళ్ళు 4 దొంగనాయలు లాకెళ్ళపోతే అడ్డం తగిలేవంట? క్రిమినల్స్ ని పట్టుకోకుండా ఆపడం కూడా నేరమే, తెలుసా నీకు? తెలుసు. నీలాంటి పోలీసులు క్రిమినల్స్ ని నేరం చేసినప్పుడు పట్టుకునేది తక్కువ, అవసరం అయినప్పుడు పట్టుకునేది ఎక్కువ. ఏందిరా స్వామి నువ్వు మాట్లాడేదా? వచ్చావు నీ మాటలు చెప్పించుకోవడానికి రాలేయడకే. నువ్వేంద యాక్షన్ తీసుకుంటావు అనుంటగా, ఏంది నువ్వు యాక్షన్ తీసుకున్నదా? నువ్వు డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ అయితే పోయి నీ ఆఫీసులో కూర్చొని స్టాంపులు కొట్టి సంతకాలు పెట్టుకో, పోలీసులతో పెట్టుకోగాక. చూడు, నేనేదో సర్టిఫికెట్స్ మీద సంతకాలు పెట్టుకుంటా, రేషన్ కార్డులు పంచుకుంటా, ఆఫీస్ లో మాత్రమే కూర్చునే రకం కాదు. యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ దిస్ సబ్ డివిజన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆపరేటింగ్ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. బై ద వే, ఇక్కడ జరిగిన స్పెసిఫిక్ ఇన్సిడెంట్ లో ఐ క్లియర్లీ అబ్జర్వ్డ్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, విచ్ ఇస్ ఎ క్రైమ్. క్రైమ్ మీ పోలీస్ వాళ్ళే చేశారు కాబట్టి ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ టు అపియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ యువర్ స్టాండ్ ఇన్ మై ఆఫీస్ ఇఫ్ యూ ఎక్స్టెండ్ దిస్ ఇష్యూ ఎనీ ఫర్దర్. సార్, సార్ వాడు ఎంఆర్ఓనే కదా సార్, అదేంది మిమ్మల్ని ఆఫీస్కి వచ్చి సమాధానం చెప్పంటాడే, ఎంఆర్ఓకి మనల్ని ఎంక్వైరీ చెప్పవలసి ఉంటాయా ఏమి సార్? నాకు మాత్రం ఏం తెలుసు స్వామి, వాడు చెప్పిన స్టైలు పోసు చూస్తుంటే అప్పవస్ ఏదో ఉన్నట్టే ఉంది. ఓరే సార్, ఈ ఏటిగిడి రికార్డింగ్ డ్యాన్సులు మనకి లేకుండా చేశాడు. రామారావు, మొన్న పండగ అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఊరు కులుకు భజన్ డ్యాన్స్ మిస్ అయిపోయావురా, ఎరా రాగా ఏంటి కొత్తగా గడ్డం? ఏముంది, 4 రోజులు లీవ్లో ఉన్నా, బద్దకం వచ్చే వారం ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు తీస్తా. అది సరే కానీ నువ్వేంట్రా దూరదర్శన్, పండక్కి తప్పితే మీ ఊరు పక్కకే రావడం లేదు. నీకేంటి రాగవా, ఏమైనా చెప్తావు, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కూర్చోబెట్టి పెడతారో? మా పరిస్థితి దొరికిట్లా లేదురా, చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చేస్తున్నాయి, మేం గట్టిగా కష్టపడకపోతే నిలబడటం కష్టం. గంగాధర్ నువ్వు ఎంత కష్టపడ్డా నిలబడటం కష్టమే, ఆల్రెడీ జెమిని టీవీ, ఈటీవీ అని ప్రైవేట్ ఛానల్స్ టౌన్ల వరకు వచ్చేసాయి, నెక్స్ట్ ఇంకా ఊళ్ళకే. నానా సలీం, మీరు కష్టపడకపోయినా అంతే, సెల్ ఫోన్ టెక్నాలజీ చాలా స్పీడ్ గా వచ్చేస్తుంది, నియర్ ఫ్యూచర్ లో మీ ల్యాండ్ ఫోన్లు అన్ని మాయమే. అందుకే మేమంతా కష్టపడి మా డిపార్ట్మెంట్ నిలబెడతాం. అబ్బో, ఛానల్కి చిన్ననాటి స్నేహితులంతా ఒకే చోట చేరారే, ఏంటి రామారావు మన ఊరికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత చేతులు కట్టేసినట్టుండదా? ఇక్కడ నువ్వు సాల్వ్ చేయడానికి పెద్ద సమస్యలు లేవు, అలాగే నువ్వు చేయడానికి పనులు లేవు, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతుండవు. అయితే ఇంకా పనులే తప్ప రేపటి నుంచి కనపడరా? కొత్త ఎప్పుడు వస్తాడేమో గానే, పాత అయితే 11 గంటలకు వచ్చి టెన్షన్ 1 గంటకు వెళ్ళిపోయాడు, సుఖం ఉండేది మనకి. అవును కదా గర్జన, ఆడేం చేస్తా ఉండవు, సార్ వచ్చేసి ఉన్నాడు.
జనాల్ని కలుస్తా ఉన్నాడు. నమస్కారం సార్, నా పేరు గజరాజ్ శాంత్ స్వరూప్ సార్. అట్లంటే మీకెందు సార్ ఈ శ్రమ? నీళ్ళందరూ బయటికి వెళ్తాను, మీరు పోయి ఆ సీట్లో కూర్చోండి సార్. నీకు కరెక్ట్గా 15 నిమిషాలు టైం ఇస్తున్నా, స్టాఫ్ మొత్తం నా ముందు ఉండాలి. అందరూ వచ్చేసినట్టేనా? వచ్చేసారు సార్. నేను చెప్పేది రెండే విషయాలు. ఒకటి, నేను ఛార్జ్లో ఉన్న దగ్గర గుట్టలు గుట్టలుగా ఫైళ్ళు, గుంపులు గుంపులుగా జనం అస్సలు ఉండకూడదు. ఉండాల్సింది ఐఎమ్ అండర్ పెయిడ్ అనే థాట్, అంటే జీతానికి మించి పని చేస్తున్నాం అనే భావన. రెండు, రెవెన్యూ రికార్డ్స్లో మార్పులు చేర్పులు, రాళ్ల క్వారీ, గులక గుట్ట, ఇసుక రేవుల ఎన్ఓసీలు, బర్త్ అండ్ డెత్ నేటివిటీ సర్టిఫికెట్లు, ఆస్తి పన్ను వసూళ్లు, అంతస్తులు క్లియరెన్స్లు ఎక్సెట్రా లాంటి దక్షిణ వచ్చే పనులు మాత్రమే చేస్తే సరిపోదు. తలగోక్కోవడం, ప్యాంటు సర్దుకోవడం కాదు. రిమెంబర్, మన రాజ్యాంగంలో ఉన్న దాదాపు అన్ని సెక్షన్స్కి మనమే బాస్, మనమే సర్వెంట్. ఎనీ క్వశ్చన్స్? ఈ రెండు విషయాలు ప్రాంప్ట్గా ఉండగలం అనుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి, లేదంటే నో పే లీవ్కి అప్లై చేసుకొని ట్రాన్స్ఫర్కి ట్రై చేసుకోండి. ఓకే? దేర్ ఈస్ నో ప్రైవసీ, నో ప్రోటోకాల్ ఇన్ మై ఆఫీస్. నేను చేసే పని మీకు కనపడాలి, మీరు చేసే పని నాకు కనపడాలి. ఓన్లీ ప్రోగ్రెస్ దట్ మ్యాటర్స్. సార్, ఇతని అర్జీ చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. కౌలు రైతు, 2 ఎకరాల ప్రభుత్వ బీడి భూమిని చూసుకొని అప్లికేషన్ పెట్టుకున్నాడు, కానీ అప్పర్ క్యాస్ట్. అతనికి ఆ భూమి ఇవ్వలేమని చెప్పినా కూడా ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మీతో గోడు చెప్పుకుంటానని నా ప్రాణం జోడేస్తున్నాడు సార్. అయ్యో, రైతు తన 10 వేళ్లు మట్టిలో పెడితే గాని మన 5 వేళ్లు నోట్లోకి వెళ్ళావు. అడంగల 13వ కాలంలో అతను పేరు రాసి తీసుకుంటారా, నేను సంతకం పెడతాను. గవర్నమెంట్ కోర్టుకు వెళ్తుంది, అది కోర్టులో తేలే లోపు నేను రిటైర్ కూడా అవుతాను. ఈ లోపు రైతు వ్యవసాయం చేసుకుంటాడు. అయ్యా, చచ్చే లోపు 1 సెంటు భూమి కన్నా ఆసామిని అవుదాం అనుకున్నాను అయ్యా. నీ వల్ల నా కళ నెరవేరింది. నువ్విచ్చే ఆ మట్టిలో మాణిక్యాలు పండిస్తానయ్యా, మాణిక్యాలు పండిస్తాను. చూస్తా ఉండు మళ్ళా. ఒక్కొక్క మనిషి ఎంత పని చేయొచ్చా? మనం ఏళ్ల కొద్దీ చేయిన పనిని కొన్ని వారాల్లో చేయించాడు. ఆయన మొగలాయి సార్, లేదంటే రోజు 6 గంటలకు ఆఫీసు బీగ వేసేటయ్యానికి 56 మంది వెయిట్ చేస్తూ ఉండేవారు. ఇంకా 1 గంట టైం ఉంది, 2-3 కన్నా ఎక్కువ లేరు. ఆయన ఏదో మాయ చేశారు సార్. పెద్ద మాయ చేశారు రా. మనం ఎంతోమంది దగ్గర పనిచేశాం, కాలనీడులో వాళ్ళందరినీ మర్చిపోయాం. కానీ ఇతని నీడులో కాలాన్నే మర్చిపోయాం. గుర్తుండిపోతారా? రే అనంతు, పెద్దమ్మ చెప్పింది వదిన చెప్పిందని సాగుతో నువ్వు టౌన్లో షాపింగ్ అయిపోయాక ఆఫీస్కి వచ్చిన డిస్టర్బ్ చేయొద్దు. వెనకొచ్చే బండు తొక్కే పైపోతావు, చంపుతా నా కొడక. దూకుడేంద్రా పెద్ద పట్టుకొని. ఇంత కష్టమైన పని అని తెలియక పెద్ద పోజు కొట్టి మిమ్మల్ని నమ్మి ఈ పని టేకప్ చేశా. తిక్కలాడు తినాలకి వెళ్తే మెట్లు ఎక్కనో దిగను సరిపోయింది. మీరు అంతే ఎలడో రావడం తప్ప ఏం ఉపయోగం లేదు సార్. మాల్ మొత్తం ఏదో రూట్లో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఏమన్నా నాకు కొంచెం డౌట్ వస్తుంది సార్. అస్సలు కాలా, ఖచ్చితంగా మాల్ ఎక్స్పోర్ట్ అవ్వలేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, మాల్ ఎవరైతే డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాడు డాను, వాడు చెప్పిన మాట. మాల్ మీకు ట్రేస్ అవ్వట్లేదు కదా అని మన దేశంలోనే లేదని చెప్పి కథలు చెప్పొద్దు. అయితే సార్, ఇంకో 4 టీములు పెట్టి తలవో దిక్కు పంపి కూమింగ్ ఆపరేషన్ చేస్తే త్వరగా ట్రేస్ చేయొచ్చు సార్. మీ చుట్టాలను కూడా తీసుకెళ్లరా. నువ్వెవరో సామి, నా కొంపం ముంచెట్టున్నావు. ఎట్ట అంటే హడావుడు లేకుండా వెతకాలి. గవర్నమెంట్ కి ఏమాత్రం ఉప్పొందినా చాలా డేంజర్. ఇన్ని 100 కోట్ల ఎర్రచందనం ఒకేసారి దొరికితే దేశం ఉలిక్కి పడుద్ది.
కలపకి కాపలా కూడా పెరిగిద్ది. దీంట్లో ఏది జరిగినా నన్ను లేపేస్తారు. సైలెంట్ గానే ఎతకండి, కానీ కొంచెం స్పీడ్ పెంచండి. ఏంటి ఇవన్నీ? పేరు మాలిని సార్, ఊరు తిమ్మసముద్రం. ఆస్తి వారసత్వ బదిలీ కోసం అప్లికేషన్ పెట్టుకుంది. మనం దాన్ని రిజెక్ట్ చేశాం. దానికి నిరసనగా ఆవిడ ఉత్తరాలు రాస్తూ ఉంటుంది. బాగా బతికి చితికిన కుటుంబం అంట సార్. నీ పేరేంటి తల్లి? రామలక్ష్మి. ఇప్పుడే వస్తాను. స్కూల్కి వెళ్తున్నావా? గుడ్ గర్ల్. తీసుకోరామా. ఇప్పుడు చెప్పు, మన ఊరికి ఎప్పుడు వచ్చావు? నీకు ఒక్కడే కొడుకు కదా, బుడ్డోడు ఎలా ఉన్నాడు? ఏంటి, ఏం మాట్లాడావు? అసలు ఏం జరిగింది? రామా, నువ్వు వెళ్ళి ఆడుకో తల్లి. నా జీవితంలో జరిగిన చాలా మలుపుల్లో ఇది కూడా ఒకటి. మా వారి పేరు సురేంద్ర. మా నాన్నతో పాటు నార్త్లో కాంట్రాక్ట్లు చేసేవారు. నా పెళ్లికి ముందు నుంచి కూడా మా నాన్నకి బాగా ఇష్టమైన వ్యక్తి. అమ్మ నాన్న కాలం చేశాక ఇక్కడే సెటిల్ అయ్యాం. కాంట్రాక్ట్లలో ఇబ్బందుల వల్ల నష్టాలు, వాటితో కష్టాలు కూడా వచ్చాయి. వర్మ అనే తన ఫ్రెండ్ ఏదో కొత్త బిజినెస్ ప్లాన్ ఉందంటే కలిసి వస్తానని వెళ్లిన మనిషి తిరిగి రాలేదు. నేను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావట్లేదు. అవును, ఇవి నీ చేతికి ఎలా వచ్చాయి? కొన్ని రోజుల క్రితమే డిప్యూటీ కలెక్టర్ గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చాను. అవునా? ఇంట్లో ఇంకెవరు లేరా? మా ఆయన్ని వెతుకుతూ రోడ్ యాక్సిడెంట్ లో మా మామగారు కూడా పోయారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు సురేంద్ర ఉన్నంత కాలం పలకరింపుకి వచ్చే అతని పార్ట్నర్స్ కూడా ఇప్పుడు డబ్బు కోసం బెదిరింపులకి వస్తున్నారు. పోలీసుల చుట్టూ, లాయర్ల చుట్టూ, నీ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి రోజుకో లెటర్ పంపుతుంటాను. దానివల్ల ఉపయోగం లేదు, కానీ కనీసం నా బాధ నిరసన అయినా తెలిపితే మనసు తేలిక పడుతుంది కదా. వీటి వల్ల ఉపయోగం ఉంది. ఇవే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఇకపై ఇది నా బాధ్యత. వల్ల ప్రేమలో ఓడిపోయినా ఆ బాధని లోపలే దిగమింగుకొని చిరునవ్వుతో వెళ్లిన రామా నాకు దూరమయ్యి దాదాపు 7 సంవత్సరాలయ్యింది. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న నన్ను వెతుక్కునొచ్చి భరోసా ఇచ్చి వెళ్తున్న రామాని చూస్తుంటే చాలా జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. రామారావు ఆ పేరు వినగానే గుడిలో గంట శబ్దం విన్నంత భరోసా వస్తుంది. రామారావు ఎస్పీఎల్గా ఉన్న మా స్కూల్లో ఆడపిల్లలందరం శివంగుల్లా బ్రతికేవాళ్ళం. అదేంటో మొదటిసారి రామాని చూసిన రోజు నుంచి మాకేదో తెలియని బంధం ఉన్నట్లు అనిపించింది. మాస్టర్ పాట మొదలు పెట్టినారు, లోపలి పో. కాలక్రమేణా మా అనే మాట పోయి మన అనే భావనతోనే బ్రతికేశాం.
హిందీ లాంగ్వేజ్ అంటే ఏంటి? జాతీయ భాష, నేషనల్ లాంగ్వేజ్. మీకు తెలుగు రాకపోయినా పర్వాలేదురా, హిందీ రాకపోతే మీరెవ్వరూ దేనికి పనికిరారు. సార్, మాతృభాషతో పాటు పరభాష నేర్చుకోవడం తప్పు కాదు సార్, కానీ మాతృభాషను హేళన చేయకూడదు సార్. హిందీ మన జాతీయ భాష కాదు సార్, అధికారిక భాష. ప్రతి విషయంలోనూ రామారావు శైలి, చూసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ మా వయసుతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. ఇప్పటికీ రెండు బస్సులు వెళ్ళిపోయాయి, నువ్వు నన్ను వదలకపోతే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతాది. అవునా? నీకు గవర్నమెంట్ జాబ్ అంటే నా అంత ఇష్టమని నువ్వు డిగ్రీ, దాని తర్వాత జాబ్ ట్రైనింగ్ల కోసం 4 ఏళ్లుగా టౌన్ లోనే ఉంటున్నా ఓపిక్గా సర్దుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఆ జాబ్ ఏదో వెంటనే కొట్టేసి నా మెడలు తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోరామా? ఒక నెలలో టెస్ట్, ఇంటర్వ్యూ అన్నీ అయిపోతే ఆ తర్వాత నీ ఇష్టం. ఓకే, మళ్ళీ నువ్వు ఊరికి ఎప్పుడు వస్తావు? వచ్చే నెల 25వ తారీఖు. సరేనా? రామాతో పెళ్లి తర్వాత జీవితం గురించి చాలా కళ్ళు కన్నాను. ఏ చిన్న సమస్య వచ్చినా మాలో మేమే ఒకరికొకరం సాయం చేసుకునేవాళ్ళం. అనుకున్నట్లే రామాకి ఉద్యోగం వచ్చింది. మా పెళ్లికి ఏ అడ్డంకి లేదు కదా, అంతా అనుకున్నట్లే జరుగుతోంది అని సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ చిన్న పని ఉంది, నువ్వు పద. మహాలక్ష్మి కూర్చోండి బాబు. ఇదిగో అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయిని తీసుకురండి. అలాగే అండి. ఒక్కగానొక్క కూతురు, పేరు నందిని. ఏంటి నేనే ఇది, ఎవరి అమ్మాయి? మాలిని గురించి మీకు తెలుసు కదా. తెలిసే వీళ్ళని రమ్మని చెప్పినాను. మాలినికి పెళ్ళైపోయినది. మాలిని పెళ్ళైపోయింది నాయనా? కారణాలు తెలియదు. మాలినికి పెళ్లి జరిగిపోయినాదని తెలిసి నువ్వు ఎట్ట రియాక్ట్ అవుతావు అని మేం బేజారైపోయినాము. తండ్రిగా నీకు మంచి తోడుని వెతికి పెట్టడం నా బాధ్యత, నిర్ణయం నీ హక్కు. లేదైనా, నాకు కొంచెం టైం కావాలి, ఆ తర్వాత